ఇవాళ వాళ్ళు కూడా ఎక్కడ అన్ని ప్రతి ఒక ప్రాంతం కాదు ఒక కులం కాదు ఒక మతం కాదు అట వాళ్ళు ఒక హీరో అభిమానులను కాదు మనిషి ఎక్కడ కష్టాలు ఉంటే వాళ్ళకి చేయితు నుంచి వాళ్ళు ఆదుకుంటున్నారు ఆదర్శంగా అందరికి ఆదర్శంగా ఉంటున్నారు వాళ్ళ వాళ్ళు కూడా నేను మరి జన్మాంతర మన మహాకవి గాడిదాస్ అన్నట్టు భావంతురాని అన్నట్టు అది పోయిన జన్మలో ఒక వాసన ఒక పది మందితో పరిచయం ఉంటే ఈ జన్మలో ఒక మనిషిని పొందొచ్చు కానీ ఇంత లక్షల మంది కోట్ల మందితో అనుబంధం అంటే వాళ్ళతో సత్సంబంధం కలిగి ఉండడం అంటే అది నా భావస్థురాన్ని జన్మాంతర సహృదాన్ని అన్నాడు ఆయన తో అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నా తల్లిదండ్రుల బిడ్డగా పుట్టినందుకు అలాగే కళామ తల్లి ముద్దు బిడ్డగా పుట్టినందుకు అలాగే ఒక ప్రజాప్రతినిధిగా అక్కడ హిందూపురంలో ఇవాళ హిందూపురంలో కూడా ఒక్క కేసు లేదు అది కూడా దాతలు చాలామంది ముందుకొచ్చి మందులు ఇవ్వడం జరిగింది ఆ కిట్లు మేము అక్కడ పంపిణీ చేయడం జరిగింది సుమారుగా 30 లక్షలు 40 లక్షలు విలువ చేసే 4000 కిట్లు అంటే ఒక మందు డబ్బా మందుల డబ్బా ఒక కిట్టు అలా 4000 కిట్లు అక్కడ పంపిణీ చేయడం జరిగింది వాళ్ళ క్యారియర్స్ తగ్గిపోయారు దాంతో హిందూపూర్లో కూడా మొత్తం టోటల్గా ఎక్కడ కరోనా కేసెస్ కూడా బాగా తగ్గిపోయినాయి సో ఇలా అందరూ వాళ్ళందరూ చేయబట్టి ఇవాళ ఆసుపత్రి కానీ మేము చేసే అంటే ఒక ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి లేకపోతే నేను నా సొంత ట్రస్ట్ కానివ్వండి అలాగే దాతలు కానివ్వండి ఇక్కడ డాక్టర్లు వైద్య నారాయణ హరి దాన్ని నిజం చేసి వాళ్ళు వాళ్ళంతా కూడా ఎంతో సిబ్బంది కానివ్వండి అందరూ కూడా ఎంతో సాహసపూరితంగా ఎంతో ధైర్యంగా వాళ్ళ సేవలు అందిస్తున్నారు వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను మరి ఎంతెంతో ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి మన రాష్ట్రాల నుంచి మన పక్క రాష్ట్రాల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా నా అభిమానులందరూ కూడా ఫోన్ ద్వారా మెసేజ్ల ద్వారా నాకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కేవలం ఇక్కడే కాదు అక్కడ కూడా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు సార్ అయితే వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఈ కోవిడ్ ని ఎదుర్కోవడానికి అంటారు మీరు ఏమే చేస్తారు ఎందుకంటే అమ్మా వ్యాక్సినేషన్ నేను చాలా మంది చేస్తారు వ్యాక్సినేషన్ నేను చేయించుకున్నానమ్మా సో ధైర్యంగా చేయించుకోండి వ్యాక్సినేషన్ తప్పకుండా చేయించుకోండి అన్ని పనిచేస్తుంది తప్పకుండా తగు జాగ్రత్తలు మాత్రం అందరూ తీసుకోవాలి ఎందుకంటే జనరల్గా బై నేచర్ ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ అయితేనేమి బీపీ పేషెంట్స్ అయితేనేమి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటే ఈ బ్లాక్ ఫంగస్ ఏదో వైట్ ఫంగస్ అనో ఎల్లో ఫంగస్ అని పింక్ ఫంగస్ అని మనం వస్తున్నాయి ఇప్పుడు సో వాటి బారిన పడకుండా ఎందుకంటే ఎక్కడికక్కడ దిక్కుతోచని వాళ్ళకి మరి ఆయుర్వేదం మందు కూడా ఉంది హోమియోపతి ఉంది అలాగే మన పూజలు ఉన్నాయి అన్నీ కూడా పనిచేస్తాయి తప్పకుండా నమ్మకం నేను ఇప్పుడు అంటుంటా అభిమానం లేదు ఆరాధన లేదు ఆరాధన లేదే మనిషి లేడు మనిషి లేదే అభిమానం లేదు ఆరాధన లేదు ఆరాధన లేదే మతం లేదు మతం లేదే మానవులు లేడింది సో అదే పెద్ద నమ్మకం నేను చేయించుకున్నాను ధైర్యంగా అందరూ కూడా చేయించుకోండి భయపడకండి ధైర్యంగా వ్యాక్సినేషన్